తిరిగి వార్తలకు స్వాగతం. నగరంలోని విద్యుత్ భవన్ దగ్గర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ధర్నా చేశారు. విద్యుత్ సంస్థలోని మీటర్ రీడర్ల సమస్యలపై యూనియన్ నాయకులు మాట్లాడారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులు నెల్లూరులోని విద్యుత్ భవన్ దగ్గర ధర్నా చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేసే మీటర్ రీడర్లందరికీ ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని యూనియన్ అధ్యక్షులు పి రామయ్య డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి పి కృష్ణయ్య మాట్లాడుతూ, మీటర్ రీడర్లందరికీ పీఎస్ రేటు రద్దు చేసి నెలవారీ జీతాలు ఇవ్వాలన్నారు. 6 నెలల వరకు కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలన్నారు. లేకుంటే ఈ నెల 23 నుండి తిరుపతి సీఎండీ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. 23వ తేదీ నుంచి ఎస్పీటీసీ సీఎండీ ఆఫీస్ దగ్గర మహాధర్నా అని రిలే దీక్ష అని మేము ప్రారంభిస్తున్నాము. కనుక 26వ తేదీ జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా మీటర్ రీడర్స్ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఎస్పీటీసీఎల్ ముందు ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంచుల ప్రసాద్, నగర అధ్యక్ష కార్యదర్శులు జయశంకర్ నాగయ్య, ఎస్పీడీసీఎల్ కమిటీ అధ్యక్షులు కాజావలి నరేంద్ర రవీంద్ర జిఎస్ బాబు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టే 279 జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై నగరంలోని గాంధీ బొమ్మ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. నగరంలోని గాంధీ బొమ్మ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ఆందోళన చేపట్టారు. కార్మికుల కడుపు కొట్టే 279 జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె పెంచల నరసయ్య డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా రాష్ట ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. 279 జీవో అమలైతే రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులందరూ రోడ్ల పాలవుతున్నారని అన్నారు. అసెంబ్లీ ప్రారంభంలోపు ఈ జీవోను రద్దు చేయకుంటే రిలే నిరాహార దీక్షలు చేస్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెకు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఆందోళనలో సిఐటియు నగర కార్యదర్శి అల్లాడి గోపాల్, దేశయ్య, భూదేవమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా, మేము చాలా ఓపికగా శాంతియుతంగా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ నెలాఖరికి 20 రేపు అసెంబ్లీ ప్రారంభం రోజు నుంచి కూడా మేము రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మేము అవసరమైతే సమ్మెలేకపోయేదాన్ని కూడా వెనకాడబోమని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జీవనం రద్దు చేయాలా, రద్దు చేసి ఉన్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా జరగకపోతే రాబోయే రోజుల్లో ముందు ఉధృతం చేసి ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. రిలే నిరాహార దీక్షలు కాకుండా అయిపోయిన తర్వాత కూడా నిరవధిక నిర్వహణ దీక్షలు కూడా చేయించి పూనుకొని లాస్ట్కి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి రద్దు చేసేదానికి పూనుకునేదానికి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. విమానాశ్రయాలు, సెజ్ల పేరుతో సేకరించే పేదల భూములకు పరిహారం వెంటనే అందజేయాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డేలో కలెక్టర్ జానకి సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. విమానాశ్రయాలు, సెజ్ల పేరుతో సేకరించే పేదల భూములకు పరిహారం వెంటనే అందజేయాలని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ డేలో కలెక్టర్ జానకి సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. దళిత, బడుగు, బలహీన వర్గాల పేదల భూములకు పరిహారం అందజేయాలని సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ భూముల మీదే ఆధారపడి పేదలు జీవిస్తున్నారని, వారికి ఉద్యోగం, ఇంటితో పాటు పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు పేదలు ఉన్నారో అలాంటి భూములకి సిజేఎఫ్ఎస్ భూములు కానీ, అసైన్మెంట్లు కానీ, లేదంటే ప్రభుత్వ భూములైనప్పటికీ కూడా అలాంటి పేదలు సాగు చేస్తున్నటువంటి భూములకి నష్టపరిహారం ఇచ్చి ఎకరానికి 15 లక్షల రూపాయలకు పైగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా? నెల్లూరులో మంచి పొలాలు వాళ్ళు వాటిపైన ఆధారపడి ఉన్నారు. అలాంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాలకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా? వాళ్ళకి పక్కా ఇండ్లు కట్టించాలా? నిరాశ్రాయులైనటువంటి ఆ పేదలను పట్టించుకోవాలని భారతీయ జనతా పార్టీ గారి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అభివృద్ధి పేరుతో ఇవాళ తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దీనికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. అయితే ఈ యొక్క పేదలను ఇష్టానుసారంగా తిప్పుకుంటూ పరిహారం అందించకుండా నిర్లక్ష్యంతో అనేక విధంగా చేస్తున్న అయితే ఉందో ఇది సరికాదు. తక్షణం పేదలకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కోడూరుపాడు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన పూరిళ్లు బాధితులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పరామర్శించారు. 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. 50 కిలోల బియ్యం, వస్త్రాలను పంపిణీ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కోడూరుపాడు గిరిజన కాలనీలో అగ్ని ప్రమాదానికి గురై ఓ పూరిల్లు దగ్ధమైంది.
ఈ సందర్భంగా బాధితులను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పరామర్శించారు. తన సొంత నిధుల నుంచి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. 50 కిలోల బియ్యంతో పాటు వస్త్రాలు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పక్కా గృహాలను మంజూరు చేయకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపిస్తూ కాలాయపం చేస్తున్న విధానాన్ని మీరైనా ఆలోచన సాగించి తక్షణం స్థలాలు చూపించి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, ఇంకా మీనమేషాలు అధికార యంత్రాంగం లెక్కించినట్లయితే అతి త్వరలో ఈ సమస్యను పరిష్కారం చేయనట్లయితే నారాయణ రెడ్డిపేట కోడూరుపాడు పేద కుటుంబాలను మొత్తం కూడా తీసుకుని వచ్చి అటు చేనేత కుటుంబాలను కానీ, గిరిజన కుటుంబాలను కానీ, దళిత కుటుంబాలను కానీ, బీసీ కుటుంబాలను కానీ, ఎవరైతే నారాయణ రెడ్డిపేట కోడూరుపాడులో పట్టాలు ఇచ్చే స్థలాలు చూపించలేదో వారందరినీ కూడా తీసుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బయట ఇస్తామని చెప్పని. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లేబూరు పరమేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణలో అసువులు బాసిన వీర జవాన్లకు నష్టపరిహారం అందజేయాలని ఆవాజ్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో దేశరక్షణ విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆవాజ్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. అధికారులకు వినతి పత్రం అందజేసిన వారు సియాచిన్ మంచు పర్వతాల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లందరికీ 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీర జవాన్ మస్తక్ అహ్మద్ కు 5 లక్షల రూపాయలను చెల్లించి చేతులు దులుపుకోవడం దారుణమని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వము హనుమంత పుత్తే 25 లక్షలు ఇచ్చి ఆదర్శంగా నిలబడ్డారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడము బాధకరమైన విషయము, విచారకరమైన విషయము. అందుకని మేము డిమాండ్ చేసేదేమంటే కర్నూలు జిల్లా మృత వీరుడు ఆయన ఎటువంటి ముస్తాక్ అహ్మద్ ని కూడా 25 లక్షలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ యొక్క వీర జవాన్లకి మరొక్కసారి సానుభూతి తెలుపుతూ వాళ్ళ యొక్క కుటుంబానికి మేము మొత్తం సానుభూతి తెలుపుతూ మేము. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన 4 చనిపోయారు. ఈ సంఘటనతో విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్, ఇందుకూరుపేట ప్రాంతాలకు చెందిన శ్రీనయ్య, నాగరాజు, నజీర్, యువరాజ్ లు పుచ్చకాయల వ్యాపారం చేసేవారు. పుచ్చకాయల కొనుగోలు కోసం వీరు తమిళనాడులోని మాదరపాకం వెళుతుండగా ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై మాదరపాకం మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగరాజు, సీనయ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన నజీర్, యువరాజ్ లను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు వదిలారు. కారులో ప్రయాణిస్తున్న వారిని 108 వాహనంలో చెన్నై జనరల్ ఆసుపత్రికి తరలించారు. సూళ్లూరుపేట పరిసరాల్లో చోరీలకు పాల్పడుతున్నాడన్న అనుమానంతో మహేష్ అనే నిందితుడిని అదుపులోనికి తీసుకున్నామని ఏఎస్పీ రెడ్డి గంగాధర్ తెలిపారు. పోలీస్ పెరేడ్ మైదానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు దర్గామిటలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలలో చోరీలు అధికం కావడంతో ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేశామన్నారు. అయితే సూళ్లూరుపేటలో అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తిని విచారించగా పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైందని తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహేష్ గా గుర్తించామన్నారు. అతని వద్ద నుంచి 8 కేసులకు సంబంధించిన సొత్తును రికవరీ చేశామని అన్నారు. సుమారు 9 లక్షల విలువగల సొత్తును రికవరీ చేశామని తెలిపారు. ఇతన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో పట్టుకుని విచారణ చేసిన మీదట దాదాపు మన జిల్లాలో 8 ముఖ్యమైనటువంటి కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 42.5 సవర్ల బంగారం ఆభరణాలని దొంగ సొత్తుని మొత్తం కూడా దీంట్లో రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా 750 గ్రాముల వెండి, 10,000 రూపాయల క్యాష్, మొత్తం కలిపి దాదాపు 9 లక్షల విలువైనటువంటి మొత్తము ప్రాపర్టీని ఈ రోజున మన గూడూరు డిఎస్పి గారు బి శ్రీనివాసులు గారి యొక్క నేతృత్వంలో సూళ్లూరుపేట సిఐ టి విజయకృష్ణ, అట్లాగే సూళ్లూరుపేట ఎస్ఐ గారు జి గంగాధర్, అట్లాగే వారి యొక్క సిబ్బంది శ్రీనివాసరెడ్డి, అట్లాగే పి ఆదినారాయణ, ఎం శ్రీనివాసరెడ్డి, జి మాధవరావు, అలాగే మరొక 2 హోంగార్డ్స్ మురళీ సుదర్శన్ అనేటువంటి వాళ్ళు చాలా నేర్పుగా చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా ఈ ప్రాపర్టీ రికవరీ విషయంలో విశేషంగా కృషి చేశారు. ఇతని మీద సస్పెక్ట్ షీటు ఓపెన్ చేసి అతని మీద పూర్తి నిఘా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను వెస్ట్ గోదావరి జిల్లాకు చెంది, ఆకివీడికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ షీట్ని అక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇతని మీద పూర్తి నిఘా పెట్టడం జరుగుతుంది.
పేద మంత్రాల నడుమ పెళ్లాడిన భార్యను పిల్లలను వదిలి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికి భార్య దేహశుద్ధి చేసింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెప్పులతో బుద్ధి చెప్పింది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంకు చెందిన వెంకటేష్కు, విడవలూరు వాసి అయిన స్వప్నకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన స్వప్న వెంకటేష్పై నిఘా పెట్టింది. నిడిగుంటపాలెంలో వేరే మహిళతో సహజీవనం చేస్తుండగా స్వప్న వారి బంధువులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. భర్తకు, అతనితో సహజీవనం చేస్తున్న మహిళకు దేహశుద్ధి చేసింది. చెప్పులతో గుణపాఠం చెప్పింది. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు ఈడ్చింది. తన బిడ్డలకు తనకు అన్యాయం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని స్వప్న అంటోంది. కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.